అనగనగా ఒక ఊరిలో రామరాజు సోమరాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. ప్రతి పని కలిసే చేసేవారు. అలా ఒకరోజు, అరే సోమరాజు, మనం ఎప్పుడు ఇలానే పనిపాట లేకుండా ఉండిపోతామా? మనం కూడా ఏదైనా మంచి పని చేసుకుందాంరా. అవునరా, మనం పాల వ్యాపారం మొదలు పెడదాం. పట్నం వెళ్తే మంచి ఆవులు కొనుక్కోవచ్చు అని అనుకుంటూ రామరాజు సోమరాజు ఆవులను కొనడానికి పట్నం వెళ్తారు. రండి బాబు రండి, మంచి ఆవులున్నాయి, దున్నపోతులు ఉన్నాయి, మీకేం కావాలి? అయ్యా, మేము రెండు ఆవులు కొనడానికి వచ్చాము, మాకు రెండు మంచి ఆవులని ఇస్తారా? అలానే బాబు, ఇస్తాను. డబ్బులు తెచ్చారా? మా దగ్గర ఎక్కువ డబ్బులు లేవయ్యా. మేము ఆవులు కొనుక్కొని పాల వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాం. మీరే పెద్ద మనిషి చేసుకుని మాకు సాయం చేయండి అయ్యా. అయ్యో, నేనేం చేయగలను? నాకు కూడా గిట్టాలి కదా మీ ధర. మీరిచ్చే డబ్బులకి ఒక ఆవు మాత్రమే వస్తుంది. మీకు కావాలంటే డబ్బులిచ్చి తీసుకుని వెళ్ళండి. చాలా సంతోషమండి, మేము మీకు చాలా రుణపడి ఉంటాం. ఇదిగోండి డబ్బులు, ఇంకా మేము ఆవుని తీసుకుని వెళ్ళొచ్చా అని అంటూ సోమరాజు ఆవుని తీసుకుంటాడు. సోమరాజు రామరాజు పట్నం నుంచి ఊరికి తిరిగి బయలుదేరతారు. వస్తున్న దారిలో వాళ్లకి ఇంకొక ఆవు కనిపిస్తుంది. అది చూసి రామరాజు, అయ్యో, ఈ ఆవుని చూసావారా? దెబ్బలతో ఉంది పాపం. ఎవరిదో ఏమో ఇలా వదిలేశారు. చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నట్టుంది. దీన్ని కూడా మనతో పాటు తీసుకుని వెళ్దాంరా. చిచ్చి, ఇది ఎక్కడెక్కడో తిరిగింది. ఇది పాలు ఇస్తాదో ఇవ్వదో తెలీదు. ఏం జబ్బులున్నాయో తెలీదు. దీన్ని మనతో పాటు తీసుకుని వెళ్తే మన ఆవుకి కూడా జబ్బులు అంటించేస్తుంది. వద్దు, పదా మనం వెళ్ళిపోదాం. అలా అనుకురా. ఏమో, ఇది కూడా పాలిస్తుందేమో. అయినా దీన్నిలా వదిలి వెళ్ళిపోవడం నాకిష్టం లేదు. నేను తీసుకుని వెళ్తాను, నేను పెంచుకుంటా. నీ ఇష్టం. దీనికున్న జబ్బులు మన ఆవుకి అంటుకుంటే నేను ఒప్పుకోను. అందుకే నేను మన ఆవుని వేరేగా పెంచుతాను మా ఇంటి దగ్గర. నేను వెళ్ళిపోతున్నా అని అంటూ సోమరాజు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రామరాజు, నువ్వేం బాధపడుకు, నిన్ను నాతో తీసుకుని వెళ్తా, నిన్ను బాగా చూసుకుంటా, రా. అక్కడ నుంచి రామరాజు ఆవును తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. రామరాజు ఆవుని చాలా బాగా చూసుకుంటాడు. అలా కొన్ని రోజులకు ఆవుకి నయమైపోతుంది. అంతటితో ఒకరోజు రామరాజు తెల్లవారుజామున నిద్రలేచి ఆవు పాలు తీయడానికి ఆవు దగ్గరికి వెళ్తాడు. పాలు తీయడానికి ఎంత ప్రయత్నించినా పాలు రావు. పాలు రాకపోవడంతో చాలా బాధపడతాడు. కాని, అయ్యో, ఈ ఆవుని పెంచుకుంటే పాలిస్తుందని అనుకున్నాను, కాని నేను అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. ఇంకొక ఆవుని కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. సర్లే, స్వార్థంగా ఆలోచించి ఈ ఆవుని వదిలేలేను. కాబట్టి నా కోపికున్నంత వరకు దీన్ని పెంచుకుంటాను అని అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. కాసేపటి తరువాత బయటికి వచ్చి అక్కడ అంతా శుభ్రంగా తుడిచి ఆవు వెనుక బుట్ట పెట్టి లోపలికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూస్తే వెనుక బుట్టలో బంగారు నాణాలు ఉంటాయి. అది చూసి రామరాజు ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, నేనిక్కడ ఖాళీ బుట్ట పెట్టాను కదా, దీంట్లో బంగారు నాణాలు ఎలా వచ్చాయి? ఎవరు పెట్టారు? రామరాజుకి ఏం అర్థం కాదు. ఎలా అయినా నిజం తెలుసుకోవాలి అని అచ్చం అలానే మళ్ళీ అక్కడంతా శుభ్రం చేసి బుట్ట పెట్టి లోపలికి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళి చిన్నగా పక్కనుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బుట్టలో ఆవు పేడకు బదులుగా బంగారు నాణాలు వేస్తూ ఉంటుంది. అది చూసి రామరాజు ఆశ్చర్యపోతాడు. ఆహా, ఇది మామూలు ఆవు కాదు, మాయా ఆవు అన్నమాట.
నా కష్టం ఏమీ వృధా అవ్వలేదు. భగవంతుడే నాకు ఈ రూపంలో సాయం చేసినట్టున్నాడు అని అనుకుంటూ దానికి రోజూ మంచి తిండి పెట్టి దానిని చాలా బాగా చూసుకుంటాడు. అలా వచ్చిన డబ్బులతో కూరగాయల వ్యాపారం చేసుకుంటాడు. అలా కొన్ని రోజులకు రామరాజు చాలా గొప్పవాడు అయిపోతాడు. పెద్ద ఇల్లు, మంచి భార్య, చాలా అందంగా ఉంటాది రామరాజు జీవితం. ఇదంతా చూస్తున్న సోమరాజు, ఏంటి రామరాజు ఒక్క ఆవుని పెంచుకుని ఇంత డబ్బు గలవాడు ఎలా అయిపోయాడు? నేను నిజమేంటో తెలుసుకోవాలి అని ఆ రోజు రాత్రి సోమరాజు రామరాజు ఇంటికి వెళ్దామని అనుకుంటాడు. అలా అతని ఇంటికి వెళ్లి ఆ ఆవుని చూస్తాడు. దాని దగ్గరికి వెళ్దామని అనుకుంటాడు. ఇంతలో అక్కడికి రామరాజు వస్తాడు. రామరాజు వచ్చి బుట్ట పెట్టి అక్కడ ఉండడం సోమరాజు చూస్తాడు. అప్పుడు ఆ బుట్టలో ఆవు బంగారు నాణాలు వేయడం సోమరాజు చూసేస్తాడు. ఓహో, ఇదా సంగతే. ఎలా అయినా ఆ ఆవుని దొంగతనం చేసి నా ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడు నేను కూడా గొప్ప ధనవంతుణ్ణి అయిపోతా అలా అనుకుని రామరాజు ఇంట్లో లేని సమయం చూసి సోమరాజు ఆ ఆవును దొంగలించి తీసుకొని వెళ్ళిపోతాడు. రామరాజు ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడ ఆవు ఉండదు. కంగారుగా వెతకడం మొదలు పెడతాడు. అప్పుడు సోమరాజు దగ్గరికి వెళ్ళి, సోమరాజు, నా ఆవు నీకెక్కడైనా కనిపించిందా? లేదురా, నేను చూడలేదు. నీకెక్కడైనా కనిపిస్తే నాకు చెప్పు అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు సోమరాజు ఆ ఆవు దగ్గరికి వెళ్ళి బుట్ట పెడతాడు. కాని ఆ ఆవు బంగారు నాణాలు ఇవ్వదు. నేను నిన్ను బాగానే చూసుకుంటున్నా కదా, నాకు బంగారు నాణాలు ఎందుకివ్వలేదు అని కోపంగా ఆ ఆవుని కర్రతో కొడతాడు. అలా ప్రతిరోజు కొడుతూనే ఉంటాడు. కాని ఆ ఆవు ఎంత కొట్టినా బంగారు నాణాలు ఇచ్చేది కాదు. ఆ కోపంతో సోమరాజు, ఇది ఎంత కొట్టినా నాకు నాణాలివ్వడం లేదు, కాబట్టి దీని పొట్టలో చాలా నాణాలు ఉన్నట్టున్నాయి. నేను దీన్ని చంపేస్తే నాకు ఆ నాణాలన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అని అనుకుని చంపడానికి వెళ్తాడు. కాని ఆ ఆవు చాలా తెలివైనది. సోమరాజుని వెనుక నుంచి వచ్చి దాని కొమ్ములతో గుద్ది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సోమరాజుకి బుద్ధి చెప్పాలి అని ఆ ఆవు రోజూ సోమరాజు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కింద పడేసి వెళ్ళిపోయేది. అలా ప్రతిరోజూ వచ్చి వెళ్ళేది. కర్మరా బాబు, అత్యాశకుపోయి నాకున్న ఆవుని వదిలేసి దీన్ని తెచ్చుకున్నా. ఇది రోజు నన్ను కొడుతూ నా ఇంటిని కూడా సరిగ్గా ఉండనివ్వడం లేదు అని అనుకుంటూ రామరాజు దగ్గరికి వెళ్ళి నిజమంతా చెప్పేస్తాడు. రామరాజు నవ్వుతూ, ఎప్పుడూ అత్యాశకు పోకూడదు. ఇప్పుడైనా బుద్ధి వచ్చిందనుకుంటా?